చంద్రబాబుని రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇవ్వడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది అయితే చంద్రబాబుని రిమాండ్ ఇవ్వడం కంటే ముందు ఆయనతో వర్చువల్గా ఏసీబీ జడ్జి మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ రిమాండ్ అయిపోయిందని మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ వర్చువల్గా హాజరైనప్పుడు జడ్జి చంద్రబాబుని ప్రశ్నించారు దీనికి ఆయన నన్ను అకారణంగా అరెస్ట్ చేశారని మీరు అన్యాయంగా రిమాండ్కు పంపించారని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది అటు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తే నంద్యాలలో తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన్ని అదుపులోకి తీసుకొని అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా నన్ను అదుపులోకి తీసుకున్నారంటూ జడ్జికి విన్నవించుకుంటా విన్నవించుకున్నారు అక్కడి నుంచి బై రోడ్ నంద్యాల నుంచి విజయవాడ వరకు దాదాపు తొమ్మిది గంటల ప్రయాణం చేసి తనని మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా జడ్జికి విన్నవించుకున్నారు ప్రస్తుతం జైల్లో కూడా ఒక సాధారణ ఖైదీలాగే తనను ట్రీట్ చేస్తున్నారని రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఇవన్నీ పట్టించుకోకుండా ఒక సాధారణ ఖైదీలు నన్ను ట్రీట్ చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు జడ్జికి విన్నవించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జైల్లో తనకు తీవ్రంగా దోమలు కుడుతున్నాయని కనీసం ఏసీ సౌకర్యంగా ఏసీ సౌకర్యం కూడా లేదని చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా అటు జడ్జికి చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి జడ్జి మిమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపారని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు అనుకోవద్దని సిఐడి చేసింది ఆరోపణలు మాత్రమే తప్ప దానికి సంబంధించి ఎట్లాంటి సాక్ష్యాధారాలు కానీ ఇప్పటిదాకా సిఐడి అధికారులు కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదని కూడా అటు జడ్జి చెప్పారు చట్ట ప్రకారం రిమాండ్కి తరలించాలి కాబట్టే రిమాండ్కి తరలించామని ఈ ప్రొసీజర్ ప్రకారమే అంతా జరుగుతుందని కోర్టులు ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించవంటూ కూడా అటు జడ్జి చంద్రబాబుకి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సాధారణ వ్యక్తి కాదు కాబట్టే అటు ఏ ఏ ఖైదీకి ఇవ్వని ప్రత్యేక సౌకర్యాలు మీకు ఇచ్చి అటు జ్యుడిషియల్ రిమాండ్లో లో ఉంచామని కూడా జడ్జి చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ప్రస్తుతం సిఐడి అధికారులు మిమ్మల్ని ఐదు రోజులు కస్టడీకి కోరుతున్నారు దీనిపై మీరు ఏం చెప్తారంటూ కూడా అటు జడ్జ్ చంద్రబాబుని ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపించింది అయితే దీనికి చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం కనుక సరిగ్గా ఉంటే సిఐడి అధికారులకు తను పూర్తి స్థాయిలో సహకరించేవాళ్ళని కేవలం అరెస్ట్ చేసిన విధానం తనను బాధించింది ఇప్పుడు కస్టడీలో కూడా ఇదే స్థాయిలో వాళ్ళు నాతో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది అయితే రెండు రోజుల పాటు రిమాండ్కి కస్టడీకి ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారంటే దానికి చంద్రబాబు మౌనం వహించిన పరిస్థితి అయితే కనిపించింది